జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్, చంద్రబాబు నాయుడు గారి ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్. సో మీకు సెకండ్కు ఫోన్లు వచ్చాయి, నిమిషం కూడా కాదు, సెకండ్స్లోనే ఫోన్. మీరు కట్ చేసిన సెకండ్స్లోనే ఇంకో ఫోన్. సో ఇంకా ఫోన్ కాల్స్ కంటిన్యూ అవుతున్నాయా? మరి వాళ్ళకి ఎలాంటి ఈ టైంలో కూడా వాళ్ళు కాల్ చేస్తున్నారా, కరోనా టైంలో కూడా? మరి వాళ్ళకి ఒకవేళ చేస్తే మీరు వాళ్ళకి ఎలాంటి సమాధానం ఇస్తున్నారు? జఫా ఎట్లా జఫా, మర్యాద ఇస్తే మాట్లాడుతుంది. ఇప్పుడు చాలామందికి నేను బియ్యం భోజనాలు పెట్టా, అదే నెంబరా ఇంకేమన్నా నెంబరా? అదే నెంబర్. ఏం నెంబర్? 7036669606. ఆ నెంబర్కే అమౌంట్ పంపుతున్నాను, ఆ నెంబర్కి ఫోన్ చేసి అమౌంట్ పంపుతున్నారు, ప్రజలకు పంచుతున్నాను. నేను నెంబర్ మార్చనన్నా మార్చలేదు, ఫోన్ చేస్తూనే ఉన్నారు. పెట్టరా జఫా అంటున్నాను, అరే బుల్బులు జఫాల్లారా పెట్టండి అంటున్నాను. ఏం నాకు నచ్చింది నేను చెప్తున్నాను. సో వాళ్ళు తిట్టేవాళ్ళు చెప్తున్నారు, కొందరు మారారు, గురువు గారు క్షమించండి, మేము వైజాగ్ బాలకృష్ణ పడిపోతారు, వైజాగ్ బాలకృష్ణ ఆర్మీ పక్క బాలయ్య ఫ్యాన్, బాలయ్య బాబు ఏదో ఫ్యాన్ ఈరోజు మధ్యాహ్నం ఉన్నది. ఏ చెత్త నాకుడికి మాకు ఎవరు పెట్టడు, మీ మాటలన్నీ మేము మోటివేట్ తీసుకో, మీరు మోటివేట్ మేము చేశారు, మేము మారాము 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 అంటున్నాం. మార్పు చెందిన వాడే మంచిది. చాలామంది కుర్రోళ్ళు కూడా ఇప్పుడు మారి నాకు ఫోన్లో వాడు, కొందరు తిట్టున్నారు, అది పర్వాలేదు, ఏం నాకేం పెద్ద వాడు, వాడు ఎమ్మనాడు తిట్టుకుంటాడు. జప్ప అంటాను, ఇంకా లంగా మాటలు మాట్లాడితే నేను ఇచ్చే కోటి. ప్రజలకు మాత్రం ఎవరైతే గరీబ్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి సేవలు చేస్తున్నారు. నన్ను ఫ్యాన్స్ తిడుతున్నారు అనుకో, నవ్వుతాడు, వాడికి సమాధానం చెప్పేసి పెట్టేస్తున్నా, ఫోన్ బ్లాక్ తీసుకోడు, అది జరుగుతూనే ఉంది. నెక్స్ట్. సో ఇంకా ఫోన్ కాల్స్ కంటిన్యూ అవుతున్నాయి? కంటిన్యూ అవుతున్నాయి. సో మీరు చేస్తూ మీరు లిఫ్ట్ చేస్తున్నారు, తిడుతున్నారు? నా నేను లిఫ్ట్ చేస్తా, వాడు తిడితే పెట్టరా జఫా అంటాను. సో నా పని నేను చేసుకుంటాను. లాక్డౌన్ ఎత్తేసినా కానీ పేద ప్రజలకి అన్నం భోజనాలు కానీ ఇవి ఇదొక ట్రస్ట్గా తీసుకెళ్ళిపోతాను. సినిమా డైరెక్షన్ మాత్రం కంటిన్యూ చేస్తాను, రెండు, ఒకటి సినిమా డైరెక్షన్ ఆర్టిస్ట్గా, రెండు యాక్టింగ్ ఇవన్నీ క్లాసెస్ ఫ్రీగా నేర్పుతూ ఉంటాను, 10 రూపాయలు మెయింటెనెన్స్. రెండు ప్రజలకు సేవ చేస్తాను, పొలిటికల్గా కాదు. సో మీరు థియేటర్లు బంద్ చేస్తారని చెప్పారు, యూట్యూబ్లో చేసేసి ఉన్నారు కదా, ఇంకా అది అట్లాగే 1 ఇయర్ వరకు తీసే పరిస్థితి కాదు. సో మీరు సినిమా షూట్ చేసి యూట్యూబ్లో రిలీజ్ చేస్తారు? యూట్యూబ్లోనే భలే గుర్తు చేసాము, కరెక్ట్. మళ్ళీ రాకేష్ మాస్ కూడా ఏం థియేటర్ కోసం ఎత్తుతున్నాడు, ఏం లేదు, యూట్యూబే. పలాస రిలీజ్ అయింది అన్నారు కదా, ఏదైతే నన్ను అయిపోయింది, నాకు దోసే మొత్తం ఊరి ఉల్లాస అయిపోయింది. చూద్దాం జూనియర్ ఎన్టీఆర్ అల్లుగర్జున్ బొగ్గు పోసారాలు ఎవరెవరు చూస్తారు. యూత్ ఇక్కడైనా మేల్కొల్పండి, రండి నాతో, ఏమేమి చేయాలనుకుంటున్నామో మనం మొత్తం అమేజింగ్ ఏదేది, అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్, యుప్ టీవీ, అదేం పేరు కొత్త కొత్తగా ఆహా, ఓహో, దోహో, జఫా అని కూడా ఛానల్స్ వస్తాయి. చేద్దాం సినిమా. సినిమా అనేది నటుడు అనేవాడు మనం బతుకున్నంత వరకు ఉంటాయి. సో మనం నటులు, మనమే హీరోలు. నాకు ఇప్పుడు చేత సరసుడు, పూత సరసుడు, మేత సరసుడు, యుక్త వయసు, ముక్త వయసు, ఇక లాస్ట్ ఈ నాకు అన్నీ అయిపోయిన స్టేజ్లో పబ్లిక్లో నేను ఏదో చేయాలని అనుకున్నది ప్రజలు అంగీకరించారు. మరి ఈ వయసులో నాకెందుకు వచ్చిందో ఈ అవకాశం నేను చేస్తాను. అట్లాగా నేను సినిమా చేస్తేనైనా సినిమా వ్యక్తిని, ఇలా ప్రజాసేవ చేస్తూ కూడా నేను కూడా సినిమా కళాకారుడినే కదా. అందువల్ల ఇప్పుడు వచ్చిన యొక్క అవకాశాలను ఎవరు కూడా వేస్ట్ చేసుకోకండి. ఈ సినిమా జఫాగాళ్ళు ఇవన్నీ వీళ్ళందరూ జఫా రోడ్ల మీద తిరిగిన వాళ్ళే. వాళ్ళు ఇప్పుడు ఏదో తెలియనట్టు మన దగ్గర నటిస్తున్నారు, వద్దు. అందరం మనం యూట్యూబ్ ద్వారా ప్రతి వ్యక్తి కూడా కింగ్లు అవ్వడానికి నేను మన ఇప్పుడు 100,000 మంది సబ్స్క్రైబ్ చేయమన్నా చేశారు. సో నేను యూట్యూబ్ ఛానల్ ద్వారా యూనియన్ పెడుతున్నాను. ఏం నరేష్ చేరుతున్నావా లేదా యూనియన్ సభ్యత్వం? చేరుతున్నా సార్, యూనియన్ పెడుతున్నా. యూనియన్ కూడా ఒక యూనియన్ ఉండాలి కదా. సో అవన్నీ నేను చేస్తున్నా. దీన్ని సబ్స్క్రైబ్ చేసి ఇంకా నాకు అంచెలంచెలా చేస్తే దాని ద్వారా నేను ఏం చేయాలనుకుంటున్నా చేస్తాను. ఇది నరేష్, థియేటర్స్ అయితే మాత్రం తగ్గుతాయి నరేష్.
ముందులాగా ఉండవు.